బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 14వ తేదీన హాజరు కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల హఠాత్తుగా ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తిరుపతి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన భారీ బహిరంగ సభలో పాల్గొనడం లేదు అనేది క్లియర్గా ఒక అధికారిక లేఖ వెలువడింది. అంటే ప్రధానంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావట్లేదు అనడానికి ప్రధానంగా కోవిడే కారణంగా తెలుస్తోంది. ఎందుకు అంటే కోవిడ్ కారణంగా రోజురోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒక్క నెల్లూరు అలాగే చిత్తూరు జిల్లాలో తాజాగా ఒకరోజులో నెల్లూరు జిల్లాలో 292 కరోనాకి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరులో 496 కేసులు నమోదయ్యాయి. అయితే ఒక్కరోజుకే 11 మంది మృత్యువాత పడ్డారు కరోనా కారణంగా. అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఆ జిల్లా ప్రజల్ని కలవాలి అని అనుకున్నారు. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతున్న ఈ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికకు ఆయన వెళితే గనక, ఆ ప్రచారానికి, ఎన్నిక సంబంధించిన ప్రచారానికి వెళితే గనక ప్రజలందరి ఎలా ఉంటుంది, ప్రజల నుంచి ఎటువంటి రిసీవింగ్ ఉంటుంది, ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది ఈ దాదాపు ఈ 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి అని చెప్పి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కేసులు పెరుగుతున్న నేపథ్యం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే భారీ బహిరంగ సభ అంటే జనం మామూలుగా తరలిరారు, స్వచ్ఛందంగా వేల మంది లక్షల మంది తరలి వస్తారు చాలామంది. సో అంతమంది అక్కడ వస్తే కనుక ఈ కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే సెకండ్ వేవ్, కోవిడ్ సెకండ్ వేవ్ ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు బహిరంగ సభకు హాజరు కావడం, బహిరంగ సభకు వెళ్ళడం సరైన నిర్ణయం కాదు అని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భావించారంట. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, ప్రజల శ్రేయస్సును కోరుకుంటున్న ఏకైక వ్యక్తిగా, మొదటి వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనను వాయిదా వేసుకున్నారు అనేది ఈ లేఖ యొక్క సారాంశం. సో మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే హాజరు కావట్లేదు. ఇక తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.